साक्षात कैबिनेट डिप्यूटी सीएमए विधा ओपको अंटे होम मिनिस्टर का अनीता गारु पूर्ति विफलमयारने विषय अर्थम होतू आवड़ नैतिक बाध्यता वह राजीनामा चेयाल्सिन अवसर एंतना उ अलगे पवन कल्याण गारु एन्निकल मुंदु चेप्पारु चंद्रबाबु नायडु गारु चाला नैपुण्यता कलिगिन व्यक्ति एंतो अनुभवं कलिगिन व्यक्ति अलांटि व्यक्ति की ओटेयंडि अनि चेप्पारु इप्पुडु तीसुकुंटे तन असहायतनु शांति भद्रतलु कंट्रोल चेयडंलो ई राष्ट्र प्रभुत्वं विफलमैंदि होम मिनिस्टर गारु विफलमय्यारु डीजीपी गारु विफलमय्यारु अलागे इंटेलिजेंस चीफ विफलमय्यारु अनि तन असहायतनु तेलियजेस्तू उन्नारु अंटे ఇప్పుడు బాధ్యత వహించాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి లేదా అని నేను అడుగుతున్నాను మరి ఎన్నికల టైంలో ఎంతో ఈ కోటమికి నాదే బాధ్యత పొత్తు నేనే గుతుర్చాను అని చెప్పి ప్రజలతో ఓట్లు ఇచ్చారు కదా మరి ఇవన్నీ ఈ శాంతి భద్రతల వైఫల్యానికి కూడా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా అలాగే హోమ్ మినిస్టర్ గా అనిత గారు విఫలమయ్యారు అని మొదట్ నుంచి మేము చెప్తున్నాము దానికి ఎన్నో సంఘటనలు ఉదాహరణ ఆవిడ హోమ్ మినిస్టర్ గా బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి కూడా ఎంతసేపు మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అతని గురించి చులకనగా మాట్లాడడం గత ప్రభుత్వంలో పెద్దల్ని నాయకుల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ఆవిడకి హోమ్ మినిస్టర్ బాధ్యత ఇచ్చారు కూడా అందుకోసమే తప్ప ఆవిడ ఏ విషయంలో కూడా ఇన్ని సంఘటనలు జరిగినా ఎక్కడా కూడా ఆవిడ బాధ్యత తీసుకోలేదు అనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆమె పక్క నియోజకవర్గంలో రాంబిల్లిలో దర్శిని అనే అమ్మాయికి సురేష్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపినా కూడా కనీసం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పలేదు పరామర్శ చేయలేదు ఆ డెడ్ బాడీ ఉంటుండగానే పక్కనే సన్మానాలకి ఇవిడ అటెండ్ అయ్యారు అలాగే వాళ్ళు అత్యంత కడుపేద కుటుంబం అయితే పోస్ట్ మార్టం ఖర్చులు కూడా ఆ కుటుంబమే పెట్టుకుంది తప్ప హోమ్ మినిస్టర్ ప్రభుత్వంతో చెప్పి వాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వని పరిస్థితి అలాగే హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో కూడా ఇద్దరు మహిళల్ని దారుణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బట్టలు చించి కొడితే మళ్ళీ తిరిగి ఆ మహిళల మీద కేసులు పెట్టించారు హోమ్ మినిస్టర్ గారు అలాగే ఈ ముచ్చుమర్రి సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగి 3 నెలల పైన కావస్తూ ఉంది ఈ రోజు కూడా ఆ అమ్మాయి తాలూకా డెడ్ బాడీని ఆ అమ్మ ఆ పాపని ఒక చిన్న పాపని అత్యాచారం చేసి హత్య చేసి ముక్కలుగా చేసి విసిరేశారు ఈ రోజు కూడా ఆ డెడ్ బాడీని ప్రభుత్వం పట్టి తెచ్చి ఇవ్వలేకపోయింది కుటుంబానికి కానీ ఈ పని చేసిన దుర్మార్గులు మాత్రం బెయిల్ మీద బయటకు వచ్చేశారు అంటే ఎంత దారుణం ప్రభుత్వం తాలూకా చాతకానితనం వైఫల్యం క్లియర్గా కనిపిస్తుంది కదా బాడీ డెడ్ బాడీ దొరకలేదు కానీ ఆ దుర్మార్గమైన పని అత్యాచారం చేసిన వ్యక్తులు మాత్రం ఈరోజు దర్జాగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు అలాగే ఎన్నో సంఘటనలు రోజుకొక సంఘటన చూస్తూ ఉన్నాము మొన్ననే చూసాం తెనానీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తే ఒక అమ్మాయిని దారుణంగా కొట్టేయడం వలన ఆమె బ్రెయిన్ డెడ్ అయి చచ్చిపోయింది అలాగే బద్వేలు సంఘటన తీసుకుంటే ఇలా ప్రతిరోజు ఒక్కొక్క సంఘటన మరీ ఘోరం ఏంటంటే హిందూపురంలో బాలకృష్ణ గారు సీఎం గారి సొంత భావమరిదైన బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గంలో తల్లి అత్త కోడళ్ళనేమో దారుణంగా అత్యాచారం చేస్తే కనీసం ప్రభుత్వం నుంచి హోమ్ మినిస్టర్గా వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వడం ధైర్యం చెప్పడం ఒక ఆర్థిక సహాయం అందించడం ఏమాత్రం చేయని పరిస్థితి ఈ విధంగా ఆవిడ ఎంతసేపు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి పనిచేస్తున్నారు తప్ప మహిళల భద్రత కల్పించడంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అందువల్లే ఆవిడ హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు ఆవిడని అందుకే మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఆమె ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే అని చెప్తూ ఉంటాము అలాగే ఆమె హోమ్ మినిస్టర్ అయిన వెంటనే చెప్పారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ మీరందరూ కూడా ప్రశాంతంగా ఆడబిడ్డలందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా నిద్రపోండి అని కానీ 5 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్క ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోని పరిస్థితి ప్రభుత్వము హోమ్ మినిస్టరు ప్రశాంతంగా నిద్రపోయారు పోలీస్ యంత్రాంగం ప్రశాంతంగా నిద్రపోయిన పరిస్థితి అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు అలాగే కక్ష సాధింపు రాజకీయాలకు ఉపయోగిస్తూ ఉన్నారు చూస్తే సోషల్ మీడియా కార్యకర్తల్ని గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఉన్నారు అని చెప్పి అరెస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి అంటే ఎంతసేపు కక్ష సాధింపు చర్యలేనా ఎంతసేపు ప్రజల తాలూకా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తూ ఉండడమేనా అంతే తప్ప సమస్యల పరిష్కారానికి ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోదా అని నేను అడుగుతూ ఉన్నాను ఇలా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని తప్పుడు ఆరోపణలు గత ప్రభుత్వం మీద చేశారు మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా 5 నెలలు అయింది కదా మరి అందులో ఎంతమందిని పట్టించారు ఏ వెతికి తెచ్చిపెట్టారు పవన్ కళ్యాణ్ గారు
అవేమీ చేయలేదే అంటే అది తప్పుడు ఆరోపణలు అనేసి నిజమే కదా అలాగే ఎంతసేపు కూడా సుగాలి ప్రీతి కేసు గురించి చెప్తూ ఉండేవారు మరి 5 నెలలైంది కదా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ కేసు ఏమైంది మీరు చెప్పాల్సిన బాధ్యత లేదా అలాగే ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎన్నికల సమయంలో ఎన్నో మీటింగ్స్ పెట్టారు ఎంతగానో ప్రజల్లో తిరిగి చెప్పారు మీరు ఈ కోటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి మేము మంచి పాలన అందిస్తాము ప్రజలకు రక్షణ ఇస్తాము అని చెప్పి కానీ ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఈ కోటమి ప్రభుత్వం పరిపాలనలో అడ్డంగా విఫలమైంది పూర్తిగా విఫలమైన పరిస్థితి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు మహిళలకు రక్షణ ఇవ్వని పరిస్థితి ఇప్పుడు మీరు తీసుకుంటే ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నారు వీకెండ్స్ లో పక్క రాష్ట్రంలో షూటింగ్లకు వెళ్తూ ఉన్నారు లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ లడ్డు లాంటి ఇష్యూస్ డైవర్షన్ పాలిటిక్స్ జరిగినప్పుడు వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేసిన పరిస్థితి అన్ని రకాలుగా బాధ్యత తీసుకోవాల్సిన మీరు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమా లేదా ఇలాంటి అసహాయత వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను అలాగే అధికారంలో ఇప్పుడు ఉన్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా మీరున్నారు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి మీరు అధికారంలో ఉండి మీరే మీ అసహాయత అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది అని మీరే చెప్తూ ఉంటే మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది ఎవరు మీరే కదా మీరే సీఎం గారితో చెప్పి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అది తీసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏంటి ఉపయోగం మీరు హోమ్ మినిస్టర్గా మీరు బాధ్యత తీసుకుంటారా లేదా ఇంకొకరికి ఇస్తారా ఇంకొకరు ఉంటారా అది మాకు అనవసరం మాకు కావాల్సింది ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణ దాని మీద మీరు దృష్టి పెట్టండి ఆడపిల్లలు ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ యాప్ని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వీర్యం చేసిన సంగతి మనందరము చూసాం ఇప్పుడు ఎన్నో సంఘటనల్లో తీసుకుంటే ఆ దిశ యాప్ అనేది కనుక ఉంటే ఖచ్చితంగా SOS బటన్ నొక్కితే పోలీసులు వచ్చి రక్షించేవాళ్ళు కానీ అలాంటి వ్యవస్థ ఈరోజు లేదు వచ్చిన దగ్గర నుంచి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారైనా మీరైనా ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు పదే పదే చెప్తున్నారు దిశ యాప్ లేదు దిశ చట్టం లేదు దిశ పోలీస్ స్టేషన్స్ లేవు ఇవన్నీ చెప్పడం వల్ల ఇలాంటి పనులు చేసే దుర్మార్గులు ఈరోజు విజృంభిస్తూ రోజుకొక సంఘటన మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దయించి మీరు ఆ దిశ యాప్ని పునరుద్ధరించండి అలాగే తీసుకుంటే నెల రోజులు ఇలాంటి పనులు చేసే దుర్మార్గులకి నెల రోజుల్లో కఠినమైన శిక్షలు పడేట్టుగా చట్టాలను తీసుకురండి దిశ చట్టం అనేది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది దాన్ని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు చెప్తూ ఉంటారు కదా మీ మాట మోడీ గారు అలాగే అమిత్ షా గారు మీ మాట వింటారు అని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ దిశ చట్టాన్ని అమలు చేయండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళా పోలీస్ స్టేషన్స్ని తీసుకొచ్చారు అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు అలాగే 0 FIR తీసుకురావడం జరిగింది ఇలా ఎన్నో ఈ మహిళల రక్షణ కోసం ఎన్నో వ్యవస్థలను తీసుకురావడమే కాకుండా ఈ దిశ యాప్ అనేది ఆ బటన్ నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి సిగ్నల్స్ వెళ్తాయి వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడం జరిగేది వాళ్ళు నిమిషాల వ్యవధిలో వచ్చి ఆ అమ్మాయిని రక్షించేవారు ఆ విధంగా గత ప్రభుత్వ కాలంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాలంలో 31,600 మంది మహిళలకి రక్షణ కల్పించడం జరిగింది ఆ దిశ యాప్ మీద నమ్మకంతో 56,00,000 మంది మహిళలు తమ ఫోన్లో అది డౌన్లోడ్ చేసుకున్నారంటే అది ఎంతగా ప్రజల్లోకి వెళ్ళింది ఎంతగా ప్రజలకు రక్షణ కల్పించింది అనే విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దిశ యాప్ కానీ దిశ యాప్ లాంటి వ్యవస్థ కానీ ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మీరు ఇన్ని మాటలు చెప్తూ ఉన్నారు మీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తే మద్యం తాగించి అత్యాచారం చేస్తే కనీసం మీరు భరోసా ఇచ్చారా ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శ చేశారా అలాగే ముచ్చుమరి సంఘటన జరిగింది ఆ బాలిక తల్లిదండ్రులు మిమ్మల్ని కలుస్తామని ఎంతగానో రిక్వెస్ట్ చేయడం జరిగింది వెళ్ళి భరోసా ఇచ్చారా అలాగే మీ జనసేన ఎమ్మెల్యే అయిన పంతం నానాజీ గారి అనుచరులు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ని వేధింపులు గురి చేయడంతో ఆవిడ ఆత్మహత్య యత్నం చేసుకుంది ఆమెకి ఏమాత్రం ధైర్యం కానీ భరోసా కానీ ఇచ్చారా
మీ పార్టీ నాయకులే ఇలా చేస్తూ ఉంటే మీరు ఏ మాత్రం స్పందించకుండా ఇప్పుడు సడన్ గా వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్న ఏమైనా ఫలితం ఉంటుందా? మీరు ఓకే హోమ్ మినిస్టర్ గారు విఫలమయ్యారు అనే విషయం అందరూ అంగీకరించే విషయమే, కానీ దానికి ఏ విధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక హోమ్ మినిస్టర్ విఫలమ